Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku migilindi evaru? Teligadesam party vote banku ippudu ekkada undi? Aa party ki asalu vote bank unda leda anna charcha balanga jarugutondi. Teligadesam party Andhra Pradesh lo balamaina rajakeeya party. Chandrababu vision unna neta. దానిని ఎవరూ కాదనలేరు. కానీ ఈసారి పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంక్ అంటూ లేకుండా పోయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో చంద్రబాబుకు ఓట్లు టర్న్ అవ్వచ్చేమో గాని దానికంటూ ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏపీలో లేకుండా పోయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా ముద్ర ఉండేది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టి జెండాకు దగ్గర చేర్చాయి. 2014 ఎన్నికల వరకు బీసీలో టీడీపీ వైపు ఉన్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి జగన్ బీసీలను తన వైపునకు తిప్పుకోగలిగారు. జగన్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మద్దతు ఉంది. కాంగ్రెస్ నుంచి ఆ వర్గాలను తాను ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాడు. అదే సమయంలో మొన్నటి ఎన్నికలలో బీసీ వర్గాలను ప్రసన్నం చేసుకోగలిగాడు. అందుకే అంత మెజారిటీ. ఇక అధికారులకు వచ్చిన నాటి నుంచి జగన్ బీసీ జపం తప్ప మరేదీ చేయడం లేదు. పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆ వర్గం చాలా వరకు వైసీపీ వైపు మొగ్గు చూపుతోంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు కూడా రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇక చంద్రబాబు పార్టీకి ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ లేకుండా పోయింది. వచ్చే ఎన్నికలలో కాపులు కూడా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారు, కానీ టీడీపీ వైపు చూడరు. ఇక బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలు మాత్రం ఒకంత చంద్రబాబు వైపు చూసే అవకాశం ఉంది. వాటిలో కూడా పూర్తిగా చంద్రబాబు వైపు లేరు, మెజారిటీ శాతం ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ వర్గాలు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయని పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద రష్ ఉంటే ఈ వర్గాలు అటువైపు కూడా రారన్నది కాదనలేని వాస్తవం. అందుకే చంద్రబాబు భయమంతా ఇప్పుడు పోయిన వర్గాలను దగ్గరకు చేర్చుకోవడమే. ప్రధానంగా బీసీలను దరిచేర్చుకోవడానికి ఆయన ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనూ వారికి పెద్దపీట వేస్తారు. స్పష్టమైన హామీలను వారికి ఇవ్వనున్నారు. ఏపీలో బీసీలు బలంగా ఉన్నారు. వారిని దరి చేర్చుకునేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ఫీట్లు చేయక తప్పదు. యువత కొంత చంద్రబాబు వైపు ఈసారి మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. వారి పరిస్థితి కూడా అంతే. ఓటు వేసే వరకు నమ్మకం లేదు. అందుకే చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. ఎన్నికలలోపు బీసీలను తన వైపునకు మరల్చుకోగలిగితే చంద్రబాబు సగం విజయం సాధించినట్లే. కానీ అది ఎంతవరకు సాధ్యమనేది చూడాల్సి ఉంది.